ఈరోజు మొట్టమొదటిసారిగా వరంగల్ అర్బన్ జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ హోదాలో వచ్చినటువంటి పెద్దలు ఈ రాష్ట్రానికి, యువతకు, దేశంలో అందరినీ ఆలోచింపజేసినటువంటి పెద్దలు, రాష్ట్ర ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి పెద్దలు కేటీ రామారావు గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, నా సహచర శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, మీడియాకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా కేటీఆర్ అంటే వారసత్వ రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి కాదు. 2004లో తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి ఆనాటికి 4 లక్షల రూపాయల ఆదాయం ఉన్నటువంటి తను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఒక సామాన్య పౌరునిగా ఉద్యమించాలి, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని వారు కంకణం పట్టుకొని ఆ రోజు ఉద్యమం కోసం ప్రవేశించడం జరిగింది. జరిగిన క్రమంలో వారి యొక్క ఆలోచనతోటి ఎన్నో ధూమ్ధాములు కూడా పెట్టడం జరిగింది. ధూమ్ధాములు పెట్టడమే కాదు, వారు సామాన్య కార్యకర్తగా ఒక మండలంలో కానీ ఒక డివిజన్లో కానీ పనిచేసిన చరిత్ర కూడా ఉందని కూడా మనందరికి కూడా తెలుసు. ఆ విధంగా సామాన్య కార్యకర్తగా మొదలైనటువంటి వీరు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపిక కావడం జరిగింది. ఆనాడే జయశంకర్ గారు చెప్పారు అసెంబ్లీలో గంటన్నర సేపు కేటీఆర్ గారు తెలంగాణ స్థితిగతుల గురించి మాట్లాడిన తర్వాత జయశంకర్ గారిని కలిసినాక ఆయనే నుదుటి మీద ముద్దాడి ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉన్నదని ఆ రోజే జయశంకర్ గారు ఆశీర్వదించాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఎవరో పెట్టిన ఆలోచన కాదు, తన సొంత ఆలోచనలతోటి ఈరోజు రాష్ట్రం జీడిపి పెరిగిందంటే వారి శ్రమ ఉంది. హైదరాబాద్ 99 సీట్లు గెలిచినామంటే వారి శ్రమ ఉంది. ఈరోజు 88 సీట్లు గెలిచినామంటే వారి త్యాగం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. త్యాగాల బాటలో నిలిచి త్యాగాలు చేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన ముందు నిలబడ్డారు. వారి రాష్ట్ర ప్రజల, యువతకు, రాబోయే తరాలకందరికీ కూడా ఒకటే ఆలోచన, కేటీఆర్ గారు ఈ యొక్క రాష్ట్ర భవితవ్యాన్నే కాకుండా ఈ యువత భవితవ్యాన్ని కూడా నిర్దేశించేటువంటి ఏకైక సమర్థత గల నాయకుడు కేటీఆర్ గారు అని కూడా అందరూ విశ్వాసంగా నమ్మిలు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు వారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. మీ మీద యువత చాలా ఆశలు పెట్టుకున్నారన్నా, మా అందరి ఆశ, మా అందరి రూపంలో మిమ్మల్ని చూసుకుంటున్నాం. రాబోవు తరాలకు, రాబోవు యువతకు ఏ విధమైనటువంటి చేయుతనిస్తారో మీ మీద ఆధారపడి ఉన్నాం అన్నా. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని చిక్కులు వచ్చినా కూడా మీ సుఖాలలో కాదు, మీ కష్టాలలో ఈ అర్బన్ జిల్లా మీకు వెన్నంటి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని విషయానికి వస్తానా, ఈ సందర్భంగా మీ కొన్ని ప్రత్యేకమైనటువంటి వేడుకలు వేడుకుంటున్నాము. ఈ యొక్క నగరం చాలా ప్రసిద్ధి గాంచింది, కానీ పర్యాటక కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడలేదు. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి టూరిజం బోర్డు మీరు ఇవ్వాలని కూడా మీకు ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. దానివల్ల ఒక టూరిస్ట్ ఇక్కడికి వస్తే 5 ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఒక రోజుకు 1000 మంది వస్తే 5000 మందికి ఉపాధి సహజ వనరులలో వస్తుందని కూడా మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఇప్పటివరకు అది వెనుకబడిన ప్రాంతం అన్నా, దానికి ఒక ఐటీ హబ్ కూడా మీరు ఇవ్వాలని కూడా ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. ఆటోనగర్ విషయానికి వస్తే 25 ఎకరాల స్థలం ఉందన్నా, 25 ఎకరాల స్థలాన్ని ఆటోనగర్ను షిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా కోరుకుంటున్నారు. దాన్ని మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ మాల్స్గా తీర్చిదిద్దితే వరంగల్ తూర్పు నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా ఎదుగుతుందని కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇదే కాదు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా వ్యాపారస్తులకు కావాల్సినటువంటి ఇంటర్నల్ అవుటర్నల్ రింగ్ రోడ్, అదేవిధంగా
స్పెషల్ డెవలప్మెంట్ కూడా మా యొక్క నియోజకవర్గం మీద మీరు ప్రత్యేక చొరవ చూపాలని కూడా కోరుకుంటూ, మా దగ్గర గ్రెయిన్ మార్కెట్, హమాలీలు, పాన్ షాపులు, బట్టల దుకాణం మీద మాత్రమే ఆధారపడి ఉన్నారన్న, కానీ చదువుకున్న వాళ్ళు, బీటెక్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈరోజు హమాలి పనిచేస్తున్నారు. కాబట్టి ఐటీ హబ్ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కూడా ఇస్తారని పూర్తి విశ్వసిస్తూ, అన్న మీరు ఎంత సమయం తీసుకున్నా కానీ మీ యొక్క ఆలోచన మాపై ఉంటే చాలు, మేము అదే 10,000గా భావిస్తాం, భవిష్యత్ తరాల కోసం ఎన్ని కాలాలైనా వెయిట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రామారావు అన్నకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి యొక్క సారథ్యంలో మీ నాయకత్వంలో పనిచేస్తామని కూడా మేము పదే పదే తెలుసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి